ఏంది భయ నారాయణ, ఊరు కూరుకొని రమ్మంటివి? మన ఎంకరకి పెళ్లి గిట్ల ఏమైనా సెటిల్ అయిందా? వీడికి ఇంకా పెళ్లి అవ్వదన్నా, అందుకే మేత్రం కలిసి ఎప్పుడు చెత్తలకు పోదాం అనుకుంటున్నాం. ఆ విషయం నీతో చెబుదామని. ఏం మాటలు బాబాయ్, లేకపోతే ఏంట్రా, మీ నాన్న పోతు పోతు నిన్ను నా చేతిలో పెట్టిపోయాడు, ఇప్పుడు ఆ బాధ్యత పెద్ద బరువు అయిపోయింది. అరే ఇప్పుడు ఏమైందని, ఎంకన్నను బంగారం లేక పెంచితివి? పెంచితే సరిపోతుందా? వీడికి 20 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు నుంచి సంబంధాలు చూస్తున్నాం. మొదట్లో వర్షాకాలంలో వర్షాలలాగా విపరీతంగా వచ్చాయి, తర్వాత ఎండాకాలంలో వర్షంలాగా అప్పుడప్పుడు వచ్చాయి, ఇప్పుడు కరువు వచ్చినట్టు అసలు రావడమే మానేసి. బాబాయ్, జీవితం తోటలాంటిది, అందులో మనం తోటకూర లాంటి వాళ్ళం. తోటకూరతో పప్పు చేసుకోవచ్చు, వేపుడు చేసుకోవచ్చు, అంతేగాని రసం సాంబార్ చేసుకోలేం కదా. సంబంధం గురించి మాట్లాడుతుంటే సంబంధం లేకుండా మాట్లాడతావేంట్రా? సంబంధం ఉంది పిన్ని, నా డ్రీమ్ గర్ల్ కనిపించే వరకు పెళ్లి చేసుకోవాలని చెప్పాను కదా. నా చిన్నప్పటి నుంచి ఏమాట చెబుతున్నాడు, ఆ డ్రీమ్ గర్ల్ ఎక్కడుందో ఎలా తెలుస్తుంది? నాకు తెలుస్తుంది. తుఫాన్ వచ్చే ముందు హెచ్చరికలాగా ఆ అమ్మాయి ఎదురుపడినప్పుడు నాలో కొన్ని కదలికలు వస్తాయి. తను నా దగ్గరకు వస్తుంటే గాలిలో గులాబీ పూలు వాసన వస్తుంది. అంతెందుకు, ఆకాశంలో సూర్యుడు 1000 రెట్ల కాంతితో నా పక్కన నిలబడినట్టుంటుంది. సూర్యుడు పక్కన నుంచుంటే కనిపించేది అమ్మాయి కాదు, యముడు. నీ ఫ్రస్ట్రేషన్ నాకు అర్థమైంది. ఒక విధంగా పెళ్లి లేట్ అవడం మన మంచికే. మంచికా? మరి ఇప్పుడు మన ఇంటికి వచ్చేది కోడిపిల్ల కాదు, ఆడపిల్ల. కోట ఆశలతో వస్తుంది, అందుకే ఆమెకి ఏ ఇబ్బంది లేకుండా ఫ్లాట్ తో పాటు ఫర్నిచర్ కూడా కొన్నాను. రేపు నానో కారు కూడా వచ్చేస్తుంది. ఇప్పుడు నేను పెళ్లికి రెడీ, జస్ట్ నా డ్రీమ్ గర్ల్ కనపడమే లేదు. చూసావా, ఎక్కడికి వెళ్ళా మళ్ళీ ఆ డ్రీమ్ గర్ల్ దగ్గరికే వస్తాడు. వీడికి జన్మలో పెళ్లి అయ్యట్లేదు, ఇక మన పోదాం పదవే. ఏ నువ్వు పరిసర ఉగ్గుకో, మనం ఎంకన్న జాతకంలో దోషం గిట్లుందేమో జర చూపిద్దాం. ఏంది పంతులు గంట సంధి అద్దం పెట్టి ఓ చూస్తాంటివి? చూడటం లేదు మల్లేష్, వెతుకుతున్నాను. బాబు చెప్పిన డేట్ ఆఫ్ బర్త్ కి జాతకానికి ఎక్కడ మ్యాచ్ కావట్లేదు. అర్థమైంది. డేట్ ఆఫ్ బర్త్ ఏం చెప్పావరా? December 13. ఏ సంవత్సరం? ప్రతి సంవత్సరం. ఏదో తెలివితేటలు చూపించకండి తక్రారు. 1985 అని ఇక్కడ మెన్షన్ చేశాడు. బాబు ఏంటి అలా కొట్టుకుంటున్నాడు? అర్థం చెప్పినప్పుడు అలా అలా కొట్టుకుంటాడండి. నిజం చెప్తే నేను ఎవరైనా కొడతారా? వై ఆర్ యు వేస్టింగ్ మై టైం? అసలు విషయం నేను చెప్తాను పంతులు గారు. మీరు ఆగండి, నేను చెప్తాను. ఏంటప్పుడు పుట్టావా? అప్పుడు పుట్టకూడదండి. ఎప్పుడైనా పుట్టచ్చు, ఈ డేట్ అయినా కరెక్టేనా? నేను అబద్ధం ఇప్పుడు ఒకసారి చెప్తాను. ఓహో, అదవుతుందన్నమాట. ఎప్పుడు సెట్ అయింది? అయితే నా డ్రీమ్ గర్ల్ తో మ్యాచ్ సెట్ అయిపోద్దా? గ్రహాలన్నీ ధర్నా చేసినట్టు ఒకే రూమ్ లో ఉండిపోయినాయి, క్లమ్జీగా ఉంది. పోనీ డేట్ ఇంకోసారి చెప్పంటారా? నో నీడ్ మా. అయితే పెళ్లి ఇప్పుడు చెప్పండి. పోలవరం ప్రాజెక్ట్ లాగా నీ జాతకంలో కూడా క్లారిటీ లేదు రాజా. పలాసా గారు, మీకు చూడటం రాదని చెప్పండి, అంతేగాని మిడిబిడి జ్ఞానంతో జాతకం చెప్పి ఓ పసివాడి జీవితం దాడుకోవద్దు. బాబుకి ఆవేశం ఎక్కువ, పసివాడు అని పెద్ద పెద్ద పదాలు వాడుతున్నాడు, నన్నే శంకిస్తున్నాడు మల్లేష్. ఏలే, జర పరిశీలన ఉండి అట్లా మాట్లాడతాడు. నువ్వే మంచి మనసు చేసుకుని ఇసాయం ఏందో చెప్పరాదు. దాన్నే ఉందిలేరా మళ్ళీ. బాబుకు త్వరలో విదేశీ యానం ఉంది. ఇది కరెక్ట్ గా చెప్పారు. నీకు దైవభక్తి కూడా ఎక్కువ. ఇది కరెక్టే. ఇవన్నీ ఎంత కరెక్టో నీ పెళ్లిలో ఉన్న సస్పెన్స్ కూడా అంతే కరెక్ట్. మరి సస్పెన్స్ క్లియర్ అవడానికి ఏం చేయాలి? ఈ టైప్ సిచువేషన్స్ లోనే నేను గవ్వలు నమ్ముకున్నాను. నేను మిమ్మల్ని నమ్ముకున్నాను. ఈ గవ్వలు నేను బాగా కలిపి వేస్తాను. అన్ని బోర్లా పడితే నీ పెళ్లి అవుతుంది, తిరగబడితే నీ పెళ్లి అవదు. సగం అటు సగం ఇటు పడితే ఎటు కాకుండా పోతాం. ఏంట్రా మళ్ళీ ఇది, దేనికైనా వాళ్ళు లిమిట్ ఉంటుంది కదా, నోటుకొచ్చు. వేస్తానమ్మా. పోతకూడదు బాబు, జాతకం మనం రాయకూడదు, ఉన్నది చదువుకోవాలి. దీని అర్థం ఏంటి పద్రు గారు? మీవాడు కూడా ఈ గవ్వలాగే ఒంటరిగా మిగిలిపోవచ్చు. అలాంటి మాటలు అన్నదు పంతులు గారు, ఇంకోసారి ట్రై చేయండి. తప్పు బాబు, సృష్టికి విరుద్ధంగా ఏ పని చేయకూడదు. అది కాదు, ఇంతకు మీరు సరిగ్గా కలపలేదు. ఏం పెద్ద పిల్లగాడు చెప్తున్నాడు కదా, ఇంకో పాలంటే ఏ రాయ. ఆవేశపడకండి అమ్మా, అలాగే వేద్దాం. ఏముంది ఇందులో? ఒకసారి కాపాడుతు వేస్తున్నాడు. నువ్వు కల్ చూసావా, ప్రకృతి విరుద్ధమైన పనులు చేస్తే ఎలాంటి ఫలితాలు వస్తాయో. దానికి దీనికి సంబంధం ఏంటండి? నిజానికి జాతకం వల్ల లైట్లు పేలకూడదు, ఇల్లు పేలిపోవాలా? పత్రికారు ఇప్పుడు ఏం చేద్దాం? ఒక్క ఫోటో తీసుకుందాం. నువ్వు కూర్చోమ్మా, గవ్వ కాంబినేషన్ కావాలి. ఎందుకండి? గవ్వ నిలబడడం ఎవరైనా చూసావా? పాలపంత వచ్చినప్పుడు వింత అనుకున్నాం, ఇది అంతకంటే పెద్ద వింత. ఫోటో జంట్ చేసావు. ఇంక నువ్వు లేవచ్చు రమణ. త్వరలోనే ప్రపంచం అంతమైపోతుందని టీవీ 9లో చెప్తే నమ్మలేదు. ఈ పరిణామాలన్నీ చూస్తుంటే నమ్మాల్సి వస్తుంది వెంకటరమణ. ఈ జాతకుడికి పెళ్ళంటూ జరిగితే ఒక నెలలో జరిగిపోవాలి,
లేకపోతే జీవితంలో పెళ్లి యోగం లేదు. ఇంకోటి ఉందమ్మా, త్వరలో నీకు రాహుగ్రహ ప్రభావితుడైన ఒక కేతువుగాడు పరిచయం అవుతాడు, దాంతో నీ జీవితంలో పెనుమార్పు సంభవిస్తుంది.